हाय फ्रेंड्स, श्री नॉलेज वर्ल्ड की स्वागत है। ये देशम वेलिना अंतर्जातीयंगा जातीयंगा मीडिया कैमरालो अन्नी मोदी वैपे मोदी माट वैपे अयिते मोदी की एंदुकंत क्रेज ओकसारी मोदी गारी गुर्चि तेलुसुकुंदामा। देश सेव कोसम स्वपरिवारानी वदिली संघ परिवारं वेनुक नडिचिन एकैक राजकीयवेत्त मोदी। अंतर्जातीयंगा ब्रांड अंबासडर, पॉलिटिक्स लो टॉर्च बेरियर, ग्लोबल रैंकिंग्स लो मोदी स्थानं 6, राजकीयंगा द गेम चेंजर। मोदी ओक यूथ ऐकॉन मात्रमे कादु ओक ग्लोबल लीडर कूडा। असत्यालकु कल्लं वेसी गर्जिंचिन समर्थु, देशं कोसं तपिंचुकुपोयि निश्चयं। నిరుపేద కుటుంబంలో పుట్టి రైల్వే స్టేషన్లో టీ అమ్ముకునే పిల్లవాడు చిన్నతనం నుంచి దేశభక్తి కలవాడే మోదీ. 25వ సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ ప్రచారకుడిగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఎందరో నాయకులు జైలు పాలైన సమయంలో ఎన్నో ఆంక్షలు ఉన్న వేళ మోదీ వినూత్న వేషధారణలో బయటకు వచ్చి ఇందిరాగాంధీ చేసే అరాచకాలు ప్రసార మాధ్యమాల మీద ఉన్న ఎన్నో ఆంక్షలను ఎత్తివేయాలని మోదీ చేసిన పోరాటం అమోఘం. ఆ సమయంలో ఎవరూ చేయలేరు అలాంటి సాహసం. అలా ఎన్నో చేసిన మోదీ జీవితం సాహసాల సోపానం అని చెప్పవచ్చు. ఇలా మోదీ అంచెలంచెలుగా ఎదిగి రాజకీయ చక్రాన్ని తిప్పి 13 సంవత్సరాల గుజరాత్ ముఖ్యమంత్రిగా 2014లో కని విని ఎరుగని రీతిలో ప్రభంజనం సృష్టించి భారత ప్రధానమంత్రిగా సేవలందిస్తున్నారు. ఇప్పుడు మోదీ ఒక ప్రభుత్వం కాదు, ఒక వ్యవస్థ కాదు, ఒక మహాయోధుడు, మహాకల్పవృక్షం. నమో తన మాటలతో మంత్రముగ్ధులను చేసి ప్రపంచాన్ని పులకింపజేశాడు. మోదీ విదేశీ పర్యటనల వలన ప్రపంచ దేశాలు అన్నీ ఆహా మోదీ, జయ హో భారత్ అని స్నేహగీతికలు పాడుతున్నారు. ఐరాసలో మోదీ ప్రసంగం నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా ఉంది. ఒక్క మాటతో డ్రాగన్ తోకను కత్తిరించి పాక్ను ప్రపంచం ముందు పలచన చేసిన చతురుడు మోదీ. అంతేకాకుండా పాక్పై సర్జికల్ స్ట్రైక్స్, ట్రిపుల్ తలాక్ బిల్లు రద్దు, నోట్ల రద్దు, ఉగ్రవాద నిరోధక చట్టం, పౌరసత్వ హక్కు చట్టం, జాతీయ మెడికల్ కమిషన్, పోక్సో చట్టం, జాతీయ పెన్షన్ స్కీమ్, జల్ శక్తి అభియాన్ ఒక ఎత్తు అయితే దశాబ్దాల తరబడి వాడి వేడిగా ఉండి ఎన్నో గొడవలు రేపిన సమస్యలు ఏ అల్లర్లు లేకుండా శాంతియుతంగా మోదీ సవరించారు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అదేనండి, 370 ఆర్టికల్, 35 ఆర్టికల్ రద్దు మరియు హైందవుల కల అయిన అయోధ్య రామజన్మభూమి శంకుస్థాపన జరగడం. ఈ సమయంలో రామ జన్మభూమి కోసం దిగివచ్చిన హనుమంతుడు మోదీలో కనిపించారు. మరి మీకు ఇటువంటి ఎన్నో సంస్కరణలు మోదీ మార్క్ లేకుండా జరగడం అసాధ్యం. రాజకీయ ప్రత్యర్థులకు రాజకీయ ఉప్పెన అంటే ఏంటో చవి చూపించిన నరేంద్రుడు గూర్చి చెప్పుటకు పదాలు చాలు. ఇదండి మన ప్రియతమ ప్రధానమంత్రి గారి గాథ. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ నెక్స్ట్ వీడియో కోసం ధన్యవాదాలు. జై హో మోదీ, జై భారత్, జై హింద్.